నమస్తే అండి నా పేరు పినిపే వెంకటరామకృష్ణ అడ్వకేట్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కోర్టు ఆ ఫౌండేషన్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్ కుటుంబ వ్యవస్థ చాలా వరకు పాడవుతుంది ఈ మధ్యకాలంలో ఎందుకంటే ప్రతి విషయం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లే ముందు అసలు ఏ కేసుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే మంచిది ఏ కేసుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఉంటే మంచిది కూడా చాలామందికి తెలియాలి కొన్ని విషయాలు భార్యాభర్త కుటుంబ విషయాల్లో కేసులు జరగడం భార్యాభర్తల గొడవల్లో కేసులు పెట్టిన తర్వాత ఆ కేసుల్లో కుటుంబాల కుటుంబాలు నలిగిపోయి పిల్లలకు భద్రత లేకుండా పోవడం కుటుంబ వ్యవస్థ చాలా వరకు పాడవుతుంది ఈ మధ్యకాలంలో దాని గురించే న్యాయ విజ్ఞాస అసలు గ్రామీణ ప్రాంతాల్లో పెట్టడానికి ప్రధాన కారణం నిజానికి భార్యాభర్తల గొడవ ఉంది భార్యాభర్తల గొడవలో సహజంగా ఏదన్నా గొడవ డిస్ప్యూట్ వస్తే పోరు ఉమ్మడి కుటుంబంలో పెద్దలు తీర్చేవారు ఆ పెద్దలు సరిచేసేవారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏమైందంటే ఉమ్మడి కుటుంబాలు పోయి పెళ్ళైన వెంటనే వేరే కాపురం పెట్టడం వల్ల చిన్న చిన్న తగాదాలు వస్తే ఆ చిన్న చిన్న తగాదాల్లో ఇటు భర్త తాలూకా తల్లిదండ్రులు కానీ భార్య తాలూకా తల్లిదండ్రులు కానీ సరైన కౌన్సిలింగ్ ఇవ్వలేకపోతున్నారు భార్యాభర్తలు అయిన తర్వాత ఏదో విధంగా ఏదో చిన్న చిన్న తగాదాలు వస్తాయి ఈ తగాదాలు పరిష్కరించుకుంటే విధానం ఇవాళ కోల్పోతున్నారు ప్రతి చిన్నదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వలన కుటుంబాల పరిస్థితి ఎట్లా ఉందంటే పెళ్ళైన తర్వాత సరైన అవగాహన లేక వాళ్ళ మధ్య పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లలతో సహా కోర్టులకి పోలీస్ స్టేషన్కి తిరిగే పరిస్థితులు ఎదుర్కొంటున్నాం మొట్టమొదట భార్యాభర్తలు ఎవరైనా సరే పెళ్ళైన తర్వాత చాలా అవగాహన ఉండాలి ప్రతి దానికి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు నిజంగా చెప్పాలంటే అది పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి కౌన్సిలింగ్ ఏం జీవితాంతం కలిసి జీవించవలసిన భార్యాభర్తలు ప్రతి చిన్నదానికి సినిమాకి తీసుకెళ్ళలేదనో చీరలు కొనలేదనో పుట్టింటికి తీసుకెళ్ళలేదనో చెప్పిన పని చేయలేదనో చిన్న చిన్న కారణాలు చిన్న చిన్న కారణాలు ఈ మధ్యకాలంలో మేము కోర్టులో చూస్తున్నాం చిన్న చిన్న కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోతున్నారు ప్రతిదానికి మనూర్తి కేసులు ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు అత్తగారి మీద మాంగారు మీద కేసులు పెట్టడం సేమ్ టైము భార్యని కూడా వేధిస్తున్నటువంటి భర్తలు లేకుండా చాలా విచ్చల ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా కేసులు చూస్తున్నాం మనం అంటే ఇలాంటి కారణాల వల్ల నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి పుట్టబోయే పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే సరైన అవగాహన ఉండదు ఆలోచన ఉండదు సమాజానికి మంచి పౌరులు ఇవ్వడంలో కూడా కుటుంబ వ్యవస్థ పాడవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మరి భార్యాభర్తల గొడవల్లో సర్వసాధారణంగా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా పరిష్కరించుకోవడానికి వీలైనంత వరకు పరిష్కరించుకోవడానికి ఎడ్యుకేటెడ్ ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తాం ఏ కారణం చేత తప్పని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టయితే ఒక మంచి కౌన్సిలింగ్ ఇస్తారు ఇవాళ భార్యాభర్తల గూడలో కూడా ఏంటనే ఎఫ్ఐఆర్లు కట్టడానికి లేదు కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళకి ఏంటంటే మహిళా కౌన్సిలింగ్ సెంటర్లు ఉంటాయి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు ఎవరితో తప్పని రెండు మూడు సార్లు కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాత ఆ కౌన్సిలింగ్లో కూడా భార్యాభర్తలు కలుసుకోలేకపోతే అప్పుడు కేసుకి రిఫర్ చేస్తారు